గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను సరిచేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే లక్ష్యంతో టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి న్యాయం చేయడం జరుగుతుందని కాకినాడ నగర మేయర్ శంకర సుప్రసన్న సాగర్ తెలిపారు. నష్టపోయిన లబ్ధిదారులకు బాసిటగా నిలిచిన సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీరికి న్యాయం చేసే దిశగా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు శనివారం వీరి సమ్మును వెనక్కి ఇచ్చే ప్రక్రియ ప్రారంభించారు. ఈ మేరకు మేయర్ శంకర సుప్రసన్న సాగర్ తన ఛాంబర్లో ఒక్కొక్కరికి లక్ష చొప్పున 30 మందికి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ సుప్రసన్న విలేకరులతో మాట్లాడుతూ గత తెలుగుదేశం పాలనలో టిట్కో పథకంలో 2056 ఇళ్లు మాత్రమే మంజూరైతే 4200 మందితో సొమ్మును కట్టించుకున్నారన్నారు. దీంతో సుమారు 2150 మంది దిక్కుతోచని పరిస్థితుల్లో ఇల్లు రాక కట్టిన డబ్బు వెనక్కి రాక ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రభుత్వం మారక సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చొరవ తీసుకొని ప్రజలు నష్టపోకూడదనే లక్ష్యంతో లబ్ధిదారులకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకున్నారని మేయర్ సుప్రసన్న చెప్పారు. ఇందులో భాగంగా నష్టపోయిన 1500 మంది లబ్ధిదారులకు ప్రత్యామ్నాయంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకంలో స్థలాలు కేటాయించారన్నారు. సాంకేతిక పరమైన ఇబ్బందులతో సుమారు 550 మంది మిగిలిపోయారన్నారు. వీరందరికీ సొమ్ములు వెనక్కి ఇప్పించే క్రమంలో తొలి విడతగా 93 మంది లబ్ధిదారులకు సొమ్ములు వెనక్కి ఇచ్చేందుకు నిర్ణయించి ముందుగా 30 మందికి ఈ చెక్కులు ఇస్తున్నామన్నారు. త్వరలోనే మిగిలిన లబ్ధిదారులకు సంబంధించి పూర్తి విచారణ చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని మేయర్ హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్ల తర్వాత న్యాయం జరిగిందంటూ లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నల్లబిల్లి సుజాత, కర్రి శైలజ తదితరులు పాల్గొన్నారు. ఇళ్ళ పట్టాలు రాని పక్షంలో ఈరోజు మన కార్పొరేషన్లో డిపాజిట్ అయిన ఈ అమౌంట్ అంతా కూడా రిఫండ్ చేయవలసిందిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా ఈరోజు 30 మందికి ఈ చెక్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నిజంగా ప్రజలందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే గారు అవి కవర్ చేసుకుంటూ ప్రజలను ఎటువంటి ఇబ్బంది పడకూడదు అన్న ముఖ్య ఉద్దేశంతో ఇటువంటి చక్కటి నిర్ణయం తీసుకున్నందుకు మన ఎమ్మెల్యే గారికి కూడా వాళ్ళందరూ ధన్యవాదాలు తెలుపుతుంటే మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఇటువంటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు ఎమ్మెల్యేగా ఉండాలని, అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మేము కూడా అదే కోరుకుంటున్నాం. మీ ద్వారా కోరుకుంటున్నాం. సంతోషం.